యాక్చువల్గా నేను చంపాపేట్ నేను ఉండేది. నా పేరు వెంకటేశ్వరరెడ్డి. నాకేంటంటే ఈవెన్ సిగ్నేచర్ ఏదైనా బిల్ రాయడానికి కూడా చాలా ఇబ్బంది ఉండేది. నేను బిజినెస్ చేస్తాను, అసలు పెన్ రాయాలంటే వైబ్రేషన్ వచ్చేది. ఒక 10 మినిట్స్ ఒక సిగ్నేచర్ పెట్టేది అండ్ అంత ప్రాబ్లం ఉండేది. నేను ఇక్కడ హాస్పిటల్ రుమటాలజిస్ట్ హాస్పిటల్కి వచ్చాను. డాక్టర్ ధీరజ్ గారు ఏంటంటే ఫస్ట్ నాకు ఫ్రెండ్ ప్రసన్న కుమార్, డాక్టర్ ప్రసన్న కుమార్ చంపాపేట నుంచి ఇక్కడ అడ్వైజ్ చేశాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రిసీవింగ్ కానీ రిసెప్షన్లో కానీ అండ్ ఇక్కడ ఏదైనా ల్యాబ్లో కానీ టెస్ట్ చేసేటప్పుడు చాలా అంటే పీస్ఫుల్గా కస్టమర్ తోటి ఏం మాట్లాడాలి, ఎలాగుంది, అసలు మీ ప్రాబ్లం ఏందని డాక్టర్ కన్నా ముందు వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని అన్నీ చెప్పిన తర్వాత బీపీ చెకింగ్, వెయిట్ చెకింగ్ అన్నీ చేసిన తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్తారు. డాక్టర్ దగ్గర అయితే ఓన్లీ సింపుల్ వర్డ్ ఏమేమి ప్రాబ్లం ఉంది అన్నీ చూసిన తర్వాత ఫస్ట్ మన ప్రాబ్లం తెలుసుకొని ఇది నీకు ప్రాబ్లం, ఇది కరెక్ట్ మెడిసిన్ వాడండి, ఇది వాడొద్దని బెస్ట్ అడ్వైజ్ చేస్తాడు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత వితిన్ 1 మంత్లో ఆ ప్రాబ్లం సాల్వ్ అయింది. ఆఫ్టర్ 3 మంత్స్ తర్వాత రమ్మన్నాడు. వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ సేమ్ నేను యాక్టివ్ ఎట్లా ఉండేదో, నేను బిఫోర్ వాలీబాల్ ఆడేది, 3 ఇయర్స్ నేను వాలీబాల్ బంద్ చేశాను, అంత తర్వాత వాలీబాల్ ఆడుతున్నాను, అలాగే జిమ్ పోతున్నాను, 1/2 అవర్ ట్రెడ్మిల్ చేయగలుగుతాను, జిమ్ చేయగలుగుతాను, ఇప్పుడు నా కెపాసిటీ 2 అవర్స్ జిమ్ చేయగలుగుతాను. బిఫోర్ బాడీ ఏంటంటే వెరీ లీన్గా ఉండేది, అంటే డల్నెస్ ఉండేది, ఎప్పుడు పడుకోవాలన్నట్టు ఉండేది. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. బిఫోర్ 20-25 ఇయర్స్ ఎట్లా ఉండను ఆ స్ట్రెంత్ ఇప్పుడు నా దగ్గర ఉంది. నేనేంటంటే ఎవరున్నా మా సర్కిల్లో మా ఫ్రెండ్స్ ఎవరికున్నా మీకు రిఫరెన్స్ ఇవ్వగలను. ఎందుకంటే బ్యూటిఫుల్ ట్రీట్మెంట్ అండ్ ఇక్కడ ప్లేస్మెంట్ ఏంటంటే మనకి ఏదో మందిరికి వచ్చినట్టు టెంపుల్కి వచ్చినట్టు ఫీలింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్.